ఓం నమో నారాయణాయ. ఆధ్యాత్మిక సాధనలలో ప్రాణాయామాలు కూడా ఒక లెవెల్ని పోషిస్తాయన్నమాట, మనకు హెల్ప్ చేస్తుందన్నమాట. దీనికి ధ్యానానికి చక్కగా ధ్యానం కుదరడానికి హెల్ప్ చేస్తుంది ప్రాణాయామం. మరి పూజలు మనకు కూడా పూజ కూడా చక్కగా చేయడానికి, అంటే మనసు ఏకాగ్రతతో భగవంతుని మీదకి నిలపడానికి ప్రాణాయామం అనేది సహాయం చేస్తుంది అన్నమాట. నిజానికి పూజలోనే ప్రాణాయామం కూడా ఉంటుంది. అర్థమైందా? అంటే మనము ఎట్లా ఉంటుంది అంటే ఆ విషయం చెప్పి ప్రాణాయామంలోకి వెళ్దాము. ఏంటంటే చంచలమైన మనస్సు, అటు ఇటు పరుగులు పెడుతూ అవి ఇవి ఆలోచనలు సాగిస్తూ ఉండే మనస్సును పూజ చేయడం వలన కాసేపు పూజ చేసే విధానాల మీద మన మనసు మళ్ళుతుంది కాబట్టి ఒక ఏకాగ్రత అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఆ ఏకాగ్రతలో మనం శ్వాసను కూడా క్రమ పద్ధతిలో శ్వాసను పీల్చుకొని వదులుతూ ఉంటామన్నమాట. మనసు ఏకాగ్రతమైనప్పుడు శ్వాస కూడా ఏకాగ్రతమవుతుంది అన్నమాట. కాబట్టి పూజ అనేది ఏదో సామాన్యమైన విషయం కాదు, సైంటిఫిక్గా కూడా పూజ అనేది నిజంగా ఆధ్యాత్మికంగా కూడా గొప్పది, సైంటిఫిక్గా కూడా గొప్పది అన్నమాట పూజ వలన. అందుకని ఆరోగ్యాలు అనేవి కుదుటపడడం అనేది, శారీరక రోగాలు అనేవి తగ్గడం అనేది జరుగుతుంది అన్నమాట నిత్య పూజ వలన కూడా. ఎందుకంటే అందులో ప్రాణాయామం ధ్యానం దానికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఆ పూజలో మనం ఏం చేస్తామంటే కంటికి మనకు కనబడని శక్తిని ఆరాధిస్తుంటామన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ఇప్పుడు ఆధ్యాత్మికతలో మొదటగా మొదలుపెట్టినప్పుడు కంటికి కనబడిన శక్తిని కదా మనం ఆరాధిస్తాం. తర్వాత ఆ శక్తి అనేది కనబడడం కూడా జరుగుతుంది, అది వేరే టాపిక్. అయితే ఆ శక్తిని వశం చేసుకునే ప్రయత్నంలో కూడా మనము పూజ నిత్య పూజ ద్వారా పురోగతిని సాధిస్తాం. ఎందుకు? అందులో ధ్యానం ఉంటుంది కాబట్టే. ఆ శక్తి పూర్తిగా మన అధీనంలోకి రావడానికి తాపత్రయపడుతుంటాం అన్నమాట. మంత్రాల ద్వారా, స్తోత్రాల ద్వారా, ఈ విధంగా చేసే దాంట్లోనే మనకి ధ్యానంలోకి వెళ్ళిపోతాము, ప్రాణాయామాలు చేస్తాము, ఇంకా మనసు ఏకాగ్రతమవుతుంది. ఇదంతా అన్ని కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. పూజ కూడా అది సైంటిఫిక్గా పూజ కూడా మంచిదని నేను చెప్తున్నాను అన్నమాట. నేను చెప్పడమే కాదు సైంటిఫిక్గా కూడా రుజువైంది. ఇప్పుడు ఒక వస్తువు ఎక్కడుందో తెలుసుకున్నప్పుడే మనము దానికి పూర్తిగా ఆ యొక్క వస్తువు యొక్క పూర్తి ఫలితాన్ని మనము పొందుతాం కదా. అయితే అలాగే దేవుడు అనే శక్తి కూడా అదృశ్య శక్తి కదా. కాబట్టే దేవుడు కోసం మనము వెతుకులాట ప్రారంభిస్తామన్నమాట. దేవుడి యొక్క అద్భుతాలు చూడాలని కాకుండా చాలామంది కోరికల కోసం వస్తారు. కానీ దేవుడు మనం కోరికల కోసం వచ్చినా దేనికోసం వచ్చినా పూజలో మనకు కొన్ని అద్భుతాలైతే, మనం ఆశించకపోయినా అద్భుతాలైతే చూడడం అనేది జరుగుతుంది. అది ఏంటి అనేది నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్పేవే అవన్నమాట. ప్రతిరోజు చెప్పే వీడియోలో ఆ టాపిక్ ఎక్కడో ఒకక్కడ ఉండనే ఉంటుంది. ఆ శక్తి, ఆ దేవుడి యొక్క విల్ పవర్ ఎక్కడో మరెక్కడో కాదు, మనలోనే ఉంటే, మనలోనే ఆ విల్ పవర్ అంతర్లీనంగా దాక్కొని ఉందని మనం గ్రహించగలిగితే, అంటే మనలోనే పరమాత్మ దాగున్నాడు. ఎక్కడో విగ్రహాలలోనో ఎక్కడనో యాత్రలకు వెళ్ళడం మంచిదే, కానీ మనము మనలోనే పరమాత్మ అనేది ఉన్నాడు. అదే శ్వాస అదన్నమాట. అయితే మనలోనే పరమాత్మ అనేవాడు ఉన్నాడు అని మనం గ్రహించగలిగే స్థాయికి నిత్య పూజ వల్ల కూడా వచ్చేస్తామన్నమాట. ఆ శక్తిని పూజించి మనం సాధించి మనం వశం చేసుకోవడానికి నిత్య పూజ చేస్తూ ఉంటామన్నమాట. భగవంతుడు మనం చెప్పినట్టు వినాలి, మన కోరికలను తీర్చాలి అంటే వశం చేసుకోవడం. మనం చెప్పినట్టు వినాలంటే వశం చేసుకునే ప్రయత్నమే కదా, దాన్నే ధ్యానం అంటారన్నమాట. వశం చేసుకునే ప్రయత్నంలోనే ధ్యానం అనేది ఉంటుందన్నమాట. మన యొక్క దృష్టిని భగవంతుని మీదకి మరల్చేస్తామన్నమాట ఆ టైంలో. అప్పుడు అదే ధ్యానం అనబడుతుంది అన్నమాట. అయితే ఈ ఇంకా మీకు నేను ప్రాణాయామంలోకి వచ్చేస్తానమాట. అందు ధ్యానంలోనే ప్రాణాయామం అనేది కూడా ఉంటుంది. మీరు గమనించండి, ఇప్పుడు బ్రాహ్మణులు ఏదైనా పూజ చేసే ముందు కుడిముక్కు రంధ్రాన్ని మోయమ్మా, గాలి పీల్చుకోమ్మా అని చెప్పేసి ఇట్లా చెప్తుంటారు చూడండి. అదే ప్రాణాయామం. ఆ ప్రాణాయామం అదొక్కటే కాదు, ప్రాణాయామం అనేది అంతర్లీనంగా కొనసాగుతుంది నిత్య పూజలో కూడా. అయితే శ్వాస మీద ధ్యాస నిలపడమే ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? మనస్సును ఏకాగ్రం చేయడం. అంటే శ్వాస అంటే ప్రాణం యొక్క రాకపోకలు.
అంటే శ్వాస పీల్చుకుంటున్నాం, రాకపోకలంటే ఏంటివి, శ్వాసను పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం, పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం, అదే రాకపోకలు. మనస్సును ప్రాణముతో అనుసంధానం చేయడమే ప్రాణాయామం. ఆ శ్వాసను, ఆ రాకపోకలతోని మన మనస్సు గమనిస్తుంటుంది అన్నమాట, వస్తుంది పోతుంది రా, అంటే ఈ శ్వాస లోపలికి పీల్చుకుంటున్నాం వదులుతున్నాం, పీల్చుకుంటున్నాం వదులుతున్నాం అని మనస్సును దాని మీదకి మళ్ళిస్తామన్నమాట. అనవసరపు ఆలోచనలన్నీ ఆగిపోతాయి అప్పుడు. ఇదే, దీన్నే ప్రాణాయామం అని కూడా అంటారు అన్నమాట. శ్వాస మీద ధ్యాస, దీన్నే ధ్యానం అంటారు, దీన్నే ప్రాణాయామం అంటారు. ప్రాణానికి మనస్సుకు గల అవినాభావ సంబంధం. మనస్సుని నిగ్రహించగలిగినప్పుడు ప్రాణం దానంతటా అదే నిగ్రహించబడుతుంది. మన మనస్సే అన్నిటికీ మూలం అండి. మన మనస్సే మనల్ని చెడగొట్టేది, మళ్ళీ మన మనస్సే బాగు చేయగలుగుతుంది మనల్ని. కాబట్టి మనస్సును మనం చెప్పేటట్టు వినేటట్టు దాన్ని నిగ్రహించగలగాలన్నమాట. అది మామూలుగా నిగ్రహించడాంటే అది నిగ్రహించదనమాట. దాన్ని కొన్ని పద్ధతుల ద్వారా మనం చేసుకోవాలన్నమాట. మామూలుగా నిత్య పూజ ద్వారా మనస్సు ఏకాగ్రతం అవుతుంది, ఇంకోటి మంత్ర జపాల ద్వారా ఇట్లా. అదే కాకుండా ఇప్పుడు ప్రాణాయామానికి సంబంధించిన టాపిక్ కాబట్టి ప్రాణాయామం కూడా మనస్సును ఏకాగ్రం చేస్తుందన్నమాట. అంతేకాకుండా ఏం చేస్తుందో ఇవాళ మనము పూర్తిగా ప్రాణాయామం గురించి పూర్తిగా కాకపోయినా నాకు తెలిసినంత నేను మీకు చెప్తానన్నమాట. ఇప్పుడు మనస్సుని నిగ్రహించగలిగినప్పుడు ఈ ప్రాణం లోపల, మన లోపల ఉన్న ప్రాణం కూడా దానంతట అదే నిగ్రహించబడుతుంది. మనోనిగ్రహం వల్ల దుష్కర్మలను, వ్యర్థమైన ఆలోచనలను నిరోధించి మనస్సును ధ్యానం మీదకి కేంద్రీకరించగలుగుతాం. అంతేకాదు, ప్రాణాన్ని ఒక చోట నిలపడం వల్ల, అంటే మనస్సును ఒక చోట నిలపడం వల్ల మనస్సును శ్వాస గతులను గిట వాటిని గిట మనము చూడగలగడం చేత, అంటే వాటిని గమనించడం వలన, శ్వాస రాకపోకలను గమనించడం వలన మనస్సు ప్రశాంత స్థితికి వచ్చేస్తుందన్నమాట. ఆలోచనలన్నీ ఆగిపోతాయి కదా, వ్యర్థమైన ఆలోచనలు. అప్పుడు ధ్యానం చేసే ధ్యాని తన లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. అందుకని ఫస్ట్ మీరు ఒకవేళ రూపధ్యానం చేయదలుచుకున్నా, ఫస్ట్ మీరు శ్వాస మీద ధ్యాస అనేది పెట్టి తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తప్పకుండా అట్లా పెట్టి తర్వాత మీరు రూపధ్యానం చేసుకోవచ్చు. లేదా శ్వాస మీదనే ధ్యాస పెట్టుకున్నా అది కూడా ఆధ్యాత్మికమే. చెప్తున్నా కదా, శ్వాస అనేది పరమాత్మ, ఎవరో కాదు, అర్థమైందా? అయితే ప్రాణాయామే మన యుక్తేన సర్వరోగక్షయే భవేత్ అని ఉపనిషత్తులు కూడా పేర్కొంటున్నాయి అన్నమాట. ప్రాణాయామము శరీరంలోని మాలిన్యాలన్నింటినీ తొలగించి శరీరాన్ని బాహ్యంగా లోపల కూడా, అంటే బయట లోపల కూడా అంతర్శుద్ధి చేసి చైతన్యం కూడా చేస్తుందన్నమాట. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, శారీరక మానసిక రోగాలన్నింటినీ నశింపజేస్తుంది, నాడీమండల వ్యవస్థని శుభ్రం చేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీ పవర్ని కూడా వృద్ధి చేస్తుంది, ముఖ్యంగా కుండలిని శక్తిని ఉత్తేజితం చేస్తుంది. అందుకే ప్రాణాయామానికి మించిన తపస్సు లేదు అని అంటారు. ఏ విధానమైనా కూడా దానికి మించినది లేదు అని అంటారండి. కాకపోతే అన్నీ ఒకదానిని మించి ఒకటి గొప్పదే అన్నమాట. నిత్య పూజ గొప్పదే, ప్రాణాయామము గొప్పదే. ప్రాణాయామం ఏంటి, శ్వాస మీద ధ్యాస, అదే ధ్యానం కూడా. అయితే ప్రాణాయామంలో కూడా రకాలు ఉంటాయి కొన్ని, నేను అవి ఈ వీడియోలో మెల్లిమెల్లిగా చెప్తూ ఉంటాను. వీడియో పూర్తిగా వినండి, దయచేసి లైక్ చేయండి. ఇలాంటి వీడియోలను లైక్ చేయడానికి ఆలోచించకండి అసలుకి, ఎందుకంటే చాలామందికి ఈ వీడియోస్ వెళ్ళడం ద్వారా వాళ్ళు బాగుపడతారు. మీరు హిందూ ధర్మాన్ని పునరుద్ధరించిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా వేరే వాళ్ళు మీరు లైక్ చేయడం వల్ల వీడియో వేరే వాళ్ళ ద్వారా, వేరే వాళ్ళకు వెళ్ళడం ద్వారా వాళ్ళు బాగుపడడం ద్వారా ఆ పుణ్యపు ఖాతా మీకు కూడా రావడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని నేను ప్రతి వీడియోలో చెప్పను, ఏదో గుర్తొచ్చినప్పుడు చెప్తుంటాను అన్నమాట. కాబట్టి తప్పకుండా అన్ని వీడియోస్ని లైక్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పేవి అన్నీ ఉపయోగపడేవే అన్నమాట, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవే. కానీ ఆ వేస్ట్ మాత్రం అస్సలు కానీ కాదన్నమాట. కాకపోతే నేను స్టార్టింగ్లో కొన్ని వీడియోస్లలో నిజంగానే వేరే టాపిక్ చెప్తూ కొంచెం విసిగిస్తాను అనమాట. అంటే విసుగుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఏమో నేను అట్లా భావిస్తుంటాను అనమాట. నేను పెట్టిన థంబ్నెయిల్ మీద కాకుండా వేరే విషయం కూడా చెప్తుంటాను అనమాట. కాకపోతే ఓపికతోని ముందుకు వెళ్ళండి, అర్థమైందా?
ఓపికతోని ముందుకు వెళ్ళినప్పుడు మీకు చాలా ముఖ్యమైన విషయాలు, చాలా అద్భుతమైన విషయాలు అక్కడ ముందు ముందు ఉంటాయన్నమాట. స్టార్టింగ్లో నేను అట్లా చెప్పినా, రాను రాను నీ టాపిక్లోకి వెళ్ళి లీనమైపోయి ఆ ఉన్నదంతా ఊడ్చి మీకు పెట్టేస్తున్నానమాట. అంటే నాలో ఉన్న జ్ఞానాన్ని, నాలో ఉన్న నాకు తెలిసినవి అన్నీ మీకు చెప్పేస్తూ ఉన్నానమాట. కాబట్టి ఓపికతోని వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క వీడియో, నేను చేసే ప్రతి ఒక్క వీడియో స్టార్టింగ్లో సోదిలాగా అనిపించినా మీకు రాను 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 అంటే ఒక నిమిషం తర్వాత నేను ఆ టాపిక్లోకి లీనమైపోతానమాట. నాలో ఏదో ఒక శక్తి వచ్చి మొత్తము మీకు చాలా బాగా వివరించగలుగుతుంది అన్నమాట. కాబట్టి వీడియో పూర్తిగా వినండి. ధ్యానం ఆచరించేవారు తప్పకుండా నియమబద్ధంగా కొద్దిసేపు ప్రాణాయామం అనేది చేయగలిగితే ధ్యానంలో చాలా ముందు స్థాయికి వెళ్ళగలుగుతారు, అలాగే నిత్య పూజలో కూడా అనమాట. అయితే ప్రాణాయామంకి సూచనలు అయితే కొంచెం మంచిగా ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తంలో చేయగలిగితే ఇంకా మంచిది. ఒకవేళ అట్లా మీకు కుదరనప్పుడు వదిలేయండి, మామూలుగా ఎప్పుడంటే అప్పుడు చేయండి. పడుకొని కూడా చేయొచ్చు. నా వీడియోస్ పూర్తిగా వింటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు, పడుకొని కూడా ప్రాణాయామం చేయొచ్చు అనే విషయాలు నేను నిన్ననే ఒక వీడియోలో చెప్పాను చక్కగా. అయితే ప్రాణాయామం చేయడానికి చక్కగా ఎట్లనైనా కూర్చోవచ్చు, ఎట్లనైనా ఉండొచ్చు, ఎట్లనైనా కుర్చీలో కూర్చొని చేయొచ్చు, పడుకొని కూడా చేయొచ్చు. కాకపోతే చాలా లాభాలు ఆశించాలి అని అంటే కూర్చొని చేయండి. ఒక పద్మాసనమో లేకపోతే అర్ధ పద్మాసనమో మామూలుగా ఏ కంఫర్ట్గా ఉండేటట్టుగా కూర్చోవాలి. కాకపోతే వెన్నుపూస నిటారుగా పెట్టాలన్నమాట. అర్థమైన పడుకొని ఉన్నప్పుడు కూడా వెళ్ళకిలా పడుకొని నిటారుగా ఉండాలి వెన్నుపూస. అట్లా మీరు వెన్నుపూసను నిటారుగా పెట్టుకొని కూర్చోనగలిగితే దానికి చాలా లాభాలే ఉంటాయి అన్నమాట. కుండలిని యాక్టివేషన్ అనేది ఈజీగా కావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా అని చెప్పేసి కుండలిని యాక్టివేషన్ విపరీతంగా ఇక స్టార్ట్ అయిపోయిందా అంటే కాదు. కుండలిని యాక్టివేషన్కి సంబంధ బాంధవ్యాలను ఎన్నో ఉంటాయి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఆ విషయాలన్నీ అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి ఈ వీడియోలను చెప్తే మళ్ళీ లాంగ్ లెంగ్త్ అవుతుంది. కాబట్టి వీడియోస్ అన్నీ టైం దొరికినప్పుడల్లా ఒక రెండు వీడియోలు అట్లా చూసేసేయండి. మొత్తం పూర్తిగా చెప్తున్నా కదా. ప్రాణాయామం చేసేటప్పుడు ఊపిరి తీసుకునేటప్పుడు ముక్కు రంధ్రాలను మార్చి మార్చి చేస్తూ ఉంటే అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. అది అనులోమ విలోమ ప్రాణాయామం చేసినప్పుడు మనకు ఈ బాడీలో మనకి వేడి చలవ రెండు సమానంగా వస్తాయన్నమాట. సమానంగా శరీరం అట్లా తయారవుతుంది అన్నమాట. కొంతమందికి ఎక్కువ వేడి చేస్తుంది, కొంతమందికి ఎక్కువ చలవగా ఉంటుంది, ఎప్పుడు చలవ శరీరంతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు వేడి శరీరం వేడి కావడానికి చేసే ప్రాణాయామాలు అనేవి ఉంటాయి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి అలాంటి ప్రాణాయామాలు చేయాలి. చలవ వేడి శరీరం వాళ్ళు ఉంటారు, వేడి శరీరం వలన పొక్కులు కూడా వస్తుంటాయి, నోట్లో పొక్కులు. అలాంటి వాళ్ళు చలవ చేసే శరీరాన్ని చలవ చేసే ప్రాణాయామాలు కూడా ఉంటాయి. చూసిరా మన హిందూ ధర్మంలో ఇవన్నీ ఉంటాయి. ఏ మతాలలోనూ ఏ కులాలలోనూ ఇలాంటివి ఏవి ఉండవు, ఏ దేశాలలోనూ ప్రపంచంలోనూ. ఇట్లా కాకపోతే వేరే ప్రపంచాల వాళ్ళు, వేరే దేశాల వాళ్ళు కూడా, వేరే క్రిస్టియన్స్ అని కాదు కానీ యుఎస్ఏ వాళ్ళు, అన్ని ఆఫ్రికా వీళ్ళు కూడా మన హిందూ పద్ధతులను పాటిస్తున్నారు. చూడండి, హరే కృష్ణ హరే రామ అనుకుంటూ ఎట్లా ఇస్కాన్లో ఎక్కువగా ఫారిన్ వాళ్ళే ఉంటారు అట్లా అన్నమాట. అయితే ఇందులో పూరకం, కుంభకం, రేచకం అనే ప్రాణాయామాలు కూడా ఉంటాయన్నమాట. ఈ ప్రాణాయామాలు చేసిన వెంటనే, ధ్యానం చేసిన వెంటనే స్నానానికి వెళ్ళిపోవడం చేయకండి, కాకపోతే స్నానం చేసి చేయండి. స్నానం ఈ ప్రాణాయామాలు చేసిన తర్వాత కొద్దిసేపు ఒక 15 నిమిషాలైనా మీరు ప్రాణాయామాలు చేసిన తర్వాత స్నానానికి వెళ్ళకండి. ఇంకోటి ఏంటంటే ఖాళీ కడుపుతో ఉండాలి. కాకపోతే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ధ్యాస మొత్తం ఖాళీగా ఉండి ఆకలి వేస్తుంది అని అనిపిస్తే ఒక గ్లాస్ పాలు తీసుకోవచ్చు, ఒక రెండు పళ్ళు తినొచ్చు అట్లనమాట. తర్వాత పూరకం అంటే శ్వాసను లోపలికి తీసుకోవడం, కుంభకం అంటే లోపలికి తీసుకున్న శ్వాసను నిలిపి ఉంచడం. అంటే నిలిపి ఉంచంటే గంటలు గంటలు కాదండి, ఒక్క సెకండ్తో ప్రారంభించాలి. అర్థమైందా? శ్వాసను పీల్చుకున్నారు, పీల్చుకొని ఒక్క సెకండ్ ఆపాలి, ఆపి మళ్ళీ వదిలేయాలి. వీటినే పూరకం అంటే శ్వాసను లోపలికి తీసుకోవడం, కుంభకం అంటే ఆపడం, రేచకం అంటే గాలిని వదిలేయడం. ఇట్లా శ్వాసను తీసుకొని కుంభించి తిరిగి వదలడాన్ని సహిత కుంభకం అని అంటారన్నమాట. శ్వాస తీసుకోకుండానే కుంభించడాన్ని కేవలం కుంభకం అంటారు.
అయితే శ్వాస తీసుకొని కుంభకం చేస్తేనే అది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ శ్వాస లోపలికి పోయి దాని క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది అన్నమాట. లోపల కొంచెం ఒక సెకండ్లో అట్లా అనమాట, అట్లా మెల్లమెల్లిగా సెకండ్లు 2 సెకండ్స్ 3 సెకండ్స్ అనేవి ప్రారంభించవచ్చు, పెంచవచ్చు. అర్థమైందా? పెంచవచ్చు. మనకు ఎంతవరకు ఊపిరి అంటే ఎంతవరకు ఉంచగలుగుతున్నామో అంతవరకే ఉంచాలి, బలవంతంగా ఉంచకూడదు, అది నష్టం అనమాట. అట్లా చేయకూడదు. మెల్లిమెల్లిగా అదే పెరుగుతుంది తెలుసా, ఏదైనా కూడా మెల్లిమెల్లిగా స్లోగా పెరగడం అనేది జరుగుతుంది. ఈ పూజలో కూడా మనము ఫస్ట్ స్టార్టింగ్లో చేసేవాళ్ళు ఒక పావు గంటే పూజ చేస్తారు, కాకపోతే తర్వాత ఒక గంట సేపు కూర్చొని పూజ చేస్తూనే ఉంటారు. అబ్జర్వేషన్ చేయండి మీరు. అట్లా అంటే మెల్లిమెల్లిగా మనం నేర్చుకుంటుంటాం అన్నమాట, తొందరపడొద్దు. అర్థమైందా? ఈ శ్వాసను కుంభించి శ్వాసను వదిలి ఇలాంటివి చేయడం ద్వారా రాజయోగ స్థితిని పొందగలుగుచ్చనమాట మనము. దీనివలన కుండలిని శక్తి మేల్కొంటుంది అనమాట. కుండలిని శక్తి మేల్కొనడానికి ఆహారం కూడా మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. అన్నిటికీ కనెక్షన్స్ ఉంటాయండి. ఒక్కటే చేస్తే ఏది లభించదు అనమాట. ఇక్కడ ప్రాణాయామం చేసి ఒక 3 గంటలు 4 గంటలు ఆగి మళ్ళీ లంచ్కి సుష్టిగా చికెన్ బిర్యానీ తిన్నారనుకోండి, అప్పుడు కుండలిని యాక్టివేషన్కి ఆటంకం కలుగుతుంది. కాబట్టి అన్నిటికీ కనెక్షన్స్ ఉంటుంది అనమాట. అయితే అవన్నీ మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మామూలుగా మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఆ భగవంతుడు అనేవాడే మిమ్మల్ని మీ మనస్సును మార్చేసి మిమ్మల్ని సాత్విక స్థితిలోకి సాత్విక ఆహారంలోకి ఆయనే లాక్కొచ్చి పడేస్తాడు. అర్థమైందా? అయితే ఇక్కడ మనకు ప్రాణాయామంలో ఇడ పింగళ సుషుమ్న నాడుల గురించి మనం తెలుసుకుందాం అన్నమాట. ఇది ముఖ్యం, తెలుసుకోవాలి. దీని ఫస్ట్ ఇదే అన్నమాట. అయితే ప్రాణశక్తికి ఇడ పింగళ సుషుమ్న నాడులు ప్రధాన పాత్ర వహిస్తాయి అన్నమాట. ఇడానాడి ఎడమ ముక్కు రంధ్రంలో ఉంటుందండి, పింగళ నాడి ఏమో కుడి ముక్కు రంధ్రంలో ఉంటుంది, సుషుమ్న నాడి ఏమో ఈ రెండు ముక్కు రంధ్రాల మధ్యలో కలిసే ప్రదేశంలో ఉంటుంది అన్నమాట. దీనిని మధ్యనాడి అని కూడా అంటారు. అయితే ఇడానాడికి తమో గుణం అన్నమాట, చలవ చేసే గుణం ఉంటుంది. మనలోని ఆలోచనలు మనస్సులపైన ఈ ఇడనాడి ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది అన్నమాట. పింగళ నాడి ఏమో రజోగుణం, వేడి చేసే గుణం ఉంటుంది అన్నమాట. ఇది శరీరంలోని ప్రాణశక్తి మీద కూడా ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది ఇది కూడా అన్నమాట. సుషుమ్న నాడి ఏమో ఇది మన విజ్ఞానం పైన ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. మనిషిని మోక్ష మార్గం వైపుకు పయనింపజేసే శక్తి సుషుమ్న నాడికి ఉంటుంది అన్నమాట. దీనినే బ్రహ్మనాడి అని కూడా అంటామన్నమాట. ఈ 3 నాడుల వలన ఆరోగ్యము, మానసిక శాంతి, ఆయుర్దాయము అనేది కలుగుతుంది అన్నమాట. ఎక్కువగా పూజలు చేయడం మూలంగా, భక్తి మార్గంలో ఉండడం మూలంగా, మంత్రాలు జపించడం మూలంగా, స్తోత్రపారాయణాలు చేయడం మూలంగా ఈ ఆధ్యాత్మికత్వంలో కొంచెము అనేది బాడీ హీట్ కావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ హీట్ కావడం అనేది జరిగినప్పుడు ఈ ప్రాణాయామాల ద్వారా బాడీని చలవ కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా చలవ ఉన్న వాళ్ళు హీట్ చేసుకోవచ్చు. అట్లాంటి ప్రాణాయామాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఉజ్జాయి అనే ఒక ప్రాణాయామం ఉంటుంది ఇది. ఇవన్నీ మీరు ఈ ప్రాణాయామాలు నిపుణుల సంరక్షణలో చేసేవి కొన్ని ఉంటాయి. నిపుణులు అవసరమే లేదన్నమాట. చిన్న చిన్న ప్రాణాయామాలు కూడా ఉంటాయి. అదేంటంటే సీత్కారి అనే ఒక ప్రాణాయామం ఉంటుంది. ఇది దీనివలన శరీరం చల్లబడుతుంది. ఎట్లా అంటే మామూలుగా మీరు కూర్చొని నాలుకని వెనక్కి మడిచి పట్టుకోవాలన్నమాట. నాలుకని అంటే వెనక్కి పట్టుకోవాలి పళ్ళతోని, మీకు తెలుస్తుంది. చేస్తే పెదవులు దూరంగా ఉంచాలి, పండ్లలో నుండి గాలిని పీల్చి వదులుతూ ఉండాలన్నమాట. అది సీ 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 అని ఒక శబ్దం వస్తుంది. అట్లా తల కిందికి ఉంచాలన్నమాట. ఇది సీత్కారి అనే ప్రాణాయామం అని చెప్పేసి యూట్యూబ్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఈ సీత్కారి అని మళ్ళీ శీతలి అనే ప్రాణాయామం గుర్తుపెట్టుకోండి, ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి. ఈ సీత్కారి శీతలి ప్రాణాయామం వలన మనకు చాలా హాయిగా ఒళ్ళు చల్లబడుతుంది అన్నమాట. ఎందుకంటే మనకు ఉష్ణము ఎక్కువగానే ఉంటుంది, వేడి శరీరమే ఉంటుంది. భక్తి మార్గంలో ఉన్నప్పుడు మంత్ర జపము స్తోత్ర పారాయణాలు చేసినప్పుడే ఆ వేడి ఉత్పన్నమవుతుంది అన్నమాట. అందుకనే ఫుడ్లో కూడా మనము
భగవంతుడు భగవద్గీతలోనే చెప్పిండు, ఫుడ్ ఎట్లా తినాలి, ఆహారపు అలవాట్లు ఎట్లా ఉండాలి అనేది. తేలిగ్గా అరిగేవి, మెత్తటి ఆహారాన్ని అంటే మెత్త అంటే ఇట్లా ఎక్కువ కష్టపెట్టకుండా జీర్ణశక్తిని అట్లాంటి ఆహారాలు చలవ చేసేవి, చలవ చేసేవి. ప్లస్ పండ్లు మంచిగా, ఈ గోధుమలు, వడ్లు, ఈ పాలు, నెయ్యి, కలకండ, పచ్చిపెసలు అలాంటివి మొలకలు ఎత్తించుకొని తినడము, ఇవన్నీ యోగులు తినే ఆహారాలు అన్నమాట. మామూలు వాళ్ళు కూడా తినలేరు. వాళ్ళు ఒక మనిషి ఇలాంటి ఆహారాన్ని తింటున్నాడు అంటే అతను యోగి, పూర్వజన్మలలో యోగులు వాళ్ళు అని అర్థం అన్నమాట. సడన్గా ఎటువంటి అంటే సడన్గా చిన్న వయసులోనే ఈ ఇది ఉంటుంది కదా నాన్ వెజ్, ఈ మొత్తం నాన్ వెజ్ గుడ్డుతో సహా ఇవన్నీ వీళ్ళు మానేయగలిగినరు, మానేయగలిగినంత సత్తా వీళ్ళకు ఉంది, మానేసిండ్రు. జీవితాంతం మేము తినమని చెప్పేసి మానేసిండ్రు అంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి బాబు, పూర్వజన్మలో వీళ్ళు యోగులు, భగవంతుడితో సంబంధం కలిగి ఉన్నవాళ్ళు అన్నమాట. ఇది ఇది అందరికీ సాధ్యపడదన్నమాట. ఇట్లా నాన్ వెజ్ మానేయడానికి పరిస్థితులు కూడా భగవంతుడే కల్పించి వాళ్ళ చేత నాన్ వెజ్ అనేది మానిపించడం అనేది జరుగుతుంది అన్నమాట. అది కొంతమందికి ఫాస్ట్గా జరిగిపోతుంది, కొంతమందికి మెల్లిమెల్లిగా జరుగుతుంది. భక్తి మార్గంలోకి మీకు రావడం మీరు రావడం జరిగితే అది మెల్లిమెల్లిగా అయినా సరే జరుగుతుంది, మీ భక్తి భావాన్ని తీవ్రతను బట్టి. కాబట్టి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ సడన్గా మానివేసిన వాళ్ళు మాత్రము వాళ్ళు మామూలు వాళ్ళు మాత్రం కాదన్నమాట. వాళ్ళు భగవంతునితో చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నవాళ్ళు ఎన్నో జన్మల్లో నుంచి. కాబట్టి వీళ్ళు మానేసిన వాళ్ళు ఎక్కువగా పండ్లు ఆహారాన్ని ఒక పూట పండ్లు, ఒక పూట ఈ ఇవన్నీ మొలకలు కట్టించుకొని తింటారు కదా, మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్తారు చూడండి, ఆ భోజనం అది యోగులు తినే ఆహారమే. అలాంటి ఆహారాన్ని భోజించాలన్నమాట. ఎక్కువగా కారము, పచ్చళ్ళు అంటే సాత్విక ఆహారమే తీసుకోమన్నామని చెప్పేసి ఘాటైనవి, మసాలాలు కలిగినవి, ఇంకా ఏంటంటే ఇట్లా ఉంటాయి చూడండి, ఎక్కువగా మసాలాలు వేసుకొని కూడా వెజ్జులు వండుకుంటుంటారు, అలాంటివి నో అండి. అలాంటివి చూడండి, మీరు భగవద్గీతలో ఉంటుంది, కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పిండనమాట. ఎన్నో శ్లోకమో తెలియదు కానీ, అన్నేన పూరయ్యే తోయేన తు తృతీయాం ఉదరస్య తృతీయాంశ సంరక్షేత్ వాయుచారణే దౌభాగ్యే పూరయ్యే ధన్యసౌ ఏన ఏనైకం ప్రపూరయేత్ వాయో సంచరణార్థాయ చతుర్థమవశేషయేత్ అని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుందండి. ఏంటంటే ఓ అర్జున, చాలా తినేవాడికి, ఏమీ తినని వాడికి, ఎక్కువ నిద్రించేవాడికి, అస్సలు నిద్రించని వానికి అంటే అన్నీ మితంగా ఉండాలన్నమాట. అలాంటి వానికే యోగం సిద్ధిస్తుంది. ఇట్లా ఎక్కువ తినేవాడికి, ఎక్కువ నిద్రించేవాడికి, అస్సలు నిద్రించని వాడికి కూడా యోగం అనేది ప్రాప్తించడన్నమాట అని. ఏదైనా భక్తి మార్గం ఆధ్యాత్మికత్వంలో అంటే త్యాగాలు కూడా ఉంటాయండి, త్యాగాలు చేయాల్సిందే. సాత్వికాహారం తీసుకోవాలండి. ఏంటంటే సాత్వికాహారంలో కూడా మత్తు కలిగినవి, అధికంగా ఉప్పు, కారం, చేదు ఇలాంటివి ఏవి తినకూడదు అన్నమాట. కారం చాలా వరకు తగ్గించాలండి. సాత్వికాహారంలో కూడా కారం చాలా వరకు తగ్గించాలి. సంబంధ బాంధవ్యాలు కుండలిని అవేకినికి, కారంకి, చేదుకు, ఇలాంటి వాటికి, మసాలాలకు కూడా సంబంధం ఉంటుంది. కేవలం నాన్ వెజ్కే సంబంధం ఉండదు, ఎందుకంటే అవన్నీ చెడు చేసేవే కదండి, ఈ ఉప్పు కారాలు ఇవన్నీ. మరి మనము యోగ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు కొంచెం హీట్ ఎక్కువ ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడానికి శాస్త్రమే నిషిద్ధం చెప్పింది. ఇక్కడ శ్రీకృష్ణమూర్తి అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. చాలా ఎట్లా అంటే ఆహారం కూడా నిండుగా పీకల వరకు తినకూడదు అనమాట. ఎట్లా అంటే శ్రీకృష్ణమూర్తి చెప్తున్నాడు చూడండి, పావు భాగం నీటితో నింపాలి, పావు భాగం తిన్న పదార్థం అరగడానికి గాలితో నింపాలి, పావు భాగం మాత్రమే తినాలి. అంటే తక్కువ తినాలి, ఒకవేళ ఎక్కువసార్లు తినాలి కావలిస్తే, కానీ తక్కువ తినాలి. ఎందుకంటే సగం నీటి, కొంచెం నీటితోని, కొంచెం గాలితోని నింపాల్సి ఉంటుంది కదా. మరి పూర్వకాలంలో అట్లా తినేవాళ్ళు కాబట్టి ఇంకా సందెలు పడకముందే తినేసి, అంటే సూర్యుడు అస్తమించకముందే తినేసి పడుకునేవాళ్ళు.
తర్వాత తొందరగా ఎర్లీగా లేచేవాళ్ళు, నిద్ర కూడా చాలా చక్కగా సరిపోయేది. ఇట్లా ఉంటుందన్నమాట ఈ ప్రాణాయామాలు. మీకు పెద్ద పెద్దవి చేయలేకపోయినా శ్వాస మీద ధ్యాస పెట్టడమే ప్రాణాయామం. దానికి కూడా సమయం కేటాయించడానికి మీకు టైం లేనప్పుడు, అప్పుడప్పుడు ఆఫీస్లో కూడా కూర్చొని కూడా సమయం దొరికినప్పుడు, అంటే కొంచెం సమయం దొరికినా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లేకపోతే ఏదో ఒక మంత్రాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించినా పర్వాలేదండి, శ్వాసనే పరమాత్మ కాబట్టి అక్కడ మంత్రాన్ని మీకు ఒకవేళ అవైలబుల్గా లేకపోయినా మామూలుగా మీరు చేయగలిగితే చేయండి. కానీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనుకుంటూ కూడా శ్వాస మీద మీరు ధ్యాస పెట్టొచ్చు అన్నమాట. దానివల్ల చాలా లాభాలు ఉంటాయండి, ఎన్ని లాభాలు ఉంటాయి. ఇది ధ్యానమే, శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే ధ్యానమే, దాన్నే ప్రాణాయామం కూడా అనొచ్చు. కాకపోతే నేను ప్రాణాయామంలో రకాలు చెప్పాను కదా, అట్లా మీరు సర్చ్ చేసి కూడా ఏమైనా మీకు టైం ఉంటే ప్రాణాయామాలు కూడా చేయొచ్చు. ముఖ్యంగా నిత్య పూజ చేసుకోగలిగితే అందులోనే ప్రాణాయామం ధ్యానము అన్నీ ఉంటాయి. నిత్య పూజతో పాటు చేయాల్సినవి చాలా కూడా ఉంటాయి మన ఓపికను బట్టి. అంతే, అర్థమైందా? ఇప్పుడు చాలా వరకు అయితే చెప్పిన కదా, ప్రాణాయామాల వలన శ్వాసను శ్వాస మీద ధ్యాస పెట్టడం వలన కూడా కుండలిని యాక్టివేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. మన మైండ్ కూడా షార్ప్గా పనిచేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలా లాభాలు ఉంటాయండి.